హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు రేడియో జెడ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఇన్స్టెంట్గా పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో విషయానికి వస్తే ఏ మొబైల్కైనా సరే ఫేస్ అన్లాక్ని ఎలా యూస్ చేయొచ్చు అని చెప్పబోతున్నా ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఐఓబిట్ యాప్ లాక్ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని ప్లేస్టోర్లో దొరికింది ఫ్రెండ్స్. కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేయగల ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండేది ఫ్రెండ్స్. ఫస్ట్ మీది ఏదో ఒకటి సెట్ చేసుకోమనేది ఫ్రెండ్స్. నేను ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ప్యాటర్న్ అనేది సెట్ చేసుకున్నాక సెక్యూరిటీ టిప్ అని అడిగింది ఫ్రెండ్స్. బిన్ కోడ్ వేసేసి మీ మెయిల్ ఐడి అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇస్తే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పైన ఆ 3 లైన్స్ని ట్యాప్ చేసి ఇక్కడ ఫేస్ లాక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫస్ట్ది కాకుండా థర్డ్ది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ది ఓపెన్ చేయగలం కింద స్టార్ట్ అనేది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫేస్ లాక్కి సంబంధించిన డేటా అనేది మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకునేది ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం 1 MB to 5 MB లోపల ఉండేది ఫ్రెండ్స్. వెంటనే అయిపోయింది మీ డేటా స్పీడ్ని బట్టి. ఇది డేటా లేకుండా కూడా యాక్సెస్ అయ్యింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నట్టు ఫ్రెండ్స్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నట్టు ఈ యాప్లోకి. ఫ్రెండ్స్, మీ కెమెరా కనుక ఎంత క్లారిటీగా ఉంటే అంత స్పీడ్గా అనేది ఇది తీసుకునేది ఫ్రెండ్స్. కాబట్టి మీ కెమెరా క్వాలిటీని జాగ్రత్తగా చూసుకొని ఈ యాప్ అనేది యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది 90-100%. ఇక్కడ ఎనేబుల్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అది అయిపోగానే ఎనేబుల్ నెంబర్ అనేది ట్యాప్ చేయగానే మీకు ఫేస్ అనేది చూపించమండి ఫ్రెండ్స్. ఇలా చూపించండి. ఇది మీ కళ్ళని అనేది స్కాన్ చేసుకునేది ఫ్రెండ్స్. తర్వాత మీరు బయటకు వచ్చేసి మీకు కావాలనుకున్న యాప్కి లాక్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దానికంటే ముందు పర్మిషన్స్ అడిగింది ఫ్రెండ్స్, యాప్ పర్మిషన్స్ అన్నీ అడిగినాయన్నీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇదేమి ఫ్రెండ్స్, నేను పేటిఎంకి ఫ్లిప్కార్ట్కి ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అడుగుతుంది, ప్యాటర్న్ అడుగుతుంది. మనం ఇప్పుడే కదా బట్టి అనేబుల్ చేసింది, అప్పుడే యాక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. అది యాక్టివేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాం. ఒక నిమిషం, ఇదిగోండి ఫ్రెండ్స్, పక్కన ఫేస్ లాక్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను యాక్టివేట్ చేసేసాను. ఇప్పుడు మీరు మెయిన్కి వచ్చేసేయాలి ఫ్రెండ్స్. మెయిన్కి వచ్చేసిన తర్వాత మీకు కావాల్సిన యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీ ఫేస్ లాక్ అనేది అడిగింది ఫ్రెండ్స్, మీ ఫేస్ని పెట్టమని. చూసారు కదా ఫ్రెండ్స్, ఫేస్ పెట్టగానే ఓపెన్ అయింది. అదే ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉంటే ఓపెన్ అయితే అవ్వదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కళ్ళు మూసుకున్న అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇది ఒక మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పర్ఫామ్ చేసినంత బెస్ట్గా నాకు తెలిసి ఇక ఏ యాప్ అంత స్పీడ్గా కానీ అంత పర్ఫెక్ట్గా కానీ పనిచేయలేదు ఫ్రెండ్స్. కావాలంటే మీరు దాన్ని స్క్రీన్ లాక్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నా దాంట్లో పర్మిషన్స్ అనేవి ఎలా చేయలేదు అన్నిటికి, కాబట్టి నేను పెట్టుకోలేకపోతున్నాను. కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ప్రతి ఒక్క కామెంట్కి నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.